అంటే వీటన్నిటికి ట్విస్ట్ ఏంటంటే మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మనకి ఏ ఎవరి నుంచి అయితే నెగిటివ్ వస్తుంది ఎవరి నుంచి అయితే మైనస్ ఉంటుంది ఈ సినిమాకి అనుకున్నారో అది రాకుండా ఈ సినిమాకి చేశారు. అది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ వచ్చారు. ఇంకా చిరంజీవి గారు వాయిస్ ఆర్ చెప్పారు అంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నట్టు ఇంకా తెలియలేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏమైనా మెగా ఫ్యాన్స్ నుంచి ఏమైనా నెగిటివిటీ కానీ ఏమైనా వస్తుందేమని చాలా మంది అనుకున్నారు. కానీ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ చెప్పి ఇంకా మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయండి అని ఇండైరెక్ట్గా ఆయన సంకేతాలు పంపించడం జరిగింది. సో మెగా ఫ్యాన్స్ నుంచి ఆ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఎవరికి సపోర్ట్ చేయమన్నా, చిరంజీవి గారు ఏ పార్టీకి సపోర్ట్ చేసినా, చిరంజీవి గారు ఏ హీరోకి సపోర్ట్ చేసినా, చిరంజీవి గారు ఏ వ్యక్తికి సపోర్ట్ చేసినా మెగా ఫ్యాన్స్ తరఫున ఎవరున్నా లేకుండా నేనైతే ముందుంటాను. అదేవిధంగా మా ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఉంటారు. చిరంజీవి గారు ఏం చేసినా మేము అర్థం చేసుకునే మనస్తత్వం మాకు ఉన్నాయి కాబట్టి ఆయన ఏ విధంగా ఎవరికి సపోర్ట్ చేసినా మా అందరి తరఫున సపోర్ట్ ఉంటుంది. సో అదేవిధంగా నేను మెగాస్టార్ గారు వాయిస్ చెప్పడంతోనే చిరంజీవి గారు ఆల్రెడీ మనకు ఒక సంకేతం ఇచ్చారు సపోర్ట్ చేయండి అని నాకు అనిపించింది. సో నా ఆ విధంగా సినిమాకి నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. అంతకు మించి ఇంకోటి ఏంటంటే సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి మెడికల్ మాఫియా ఈ మధ్య కాలంలో మనం భూమి పుట్టిన తర్వాత అతి దారుణంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మెడికల్ మాఫియా ఒక్కటే జరిగింది. అది కరోనా టైంలో నెగిటివ్ ఉన్న పాజిటివ్ అని చూపించారు. అంటే ఇక్కడ కరోనా లేదని నేను చెప్పట్లేదు, మళ్ళీ దాంట్లో మళ్ళీ నెగిటివ్ చేయకండి. కరోనా ఉంది, 20% కరోనా వచ్చిందంటే 80% ఇందులో ఏం చేశారంటే మాఫియా జరిగింది. ఆ మాఫియా వల్లనే చాలామంది ఏంటంటే కొంతమంది సెలబ్రిటీలు చనిపోవడాలు జరిగాయి, కొంతమంది కొన్ని వారాలు ట్రీట్మెంట్ తీసుకుని బయటికి రావడం అనేది జరిగింది. ఈ విషయాలు సినిమాలో తీర్మానాలు బాగుంది. తర్వాత బండ గణేష్ గారు ఆ క్యారెక్టర్ చేయడం, అరే నా దగ్గర కూడా దొబ్బీసారి కావాలని చెప్పి ఆయన చెప్పడం, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు 2 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. సో అది కూడా ఇందులో పెట్టడం అనేది బాగుంది. తర్వాత ఫస్ట్ సాంగ్ కూడా బాగుంది, వెంకటేశ్వర స్వామి మీద సాంగ్, అంటే మనకు అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర మహాత్య ఇవి కొన్ని ఉన్నాయి కదా దేవుడి సినిమాలో, ఇది ఆ అట్మాస్ఫియర్ అనేది ఫస్ట్ సాంగ్ చూపించడం అనేది జరిగింది. అంటే నాకేమనిపించింది అంటే ప్రతి సినిమాలో కూడా ఒక దేవుడు పాట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే దైవభక్తి ఉంటేనే, అంటే జనాల్లో కొద్దో గొప్ప మంచిది ఉన్నది అంటే దైవభక్తి, ఆ దైవభక్తిని గుర్తించే విధంగా ప్రతి సినిమాలో కూడా ఒక దేవుడు పాట ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఈ సినిమా చూస్తే మాత్రం నాకు ఎందుకు అదైతే కొత్తగా అనిపించింది. ఇప్పుడు మనకి అంతకుముందు కూడా మోహన్ బాబు గారి సినిమా నాకు ఐడియా రావట్లేదు, అది లేలే బాబా నిద్ర లేవని బాబా మీద సాంగ్ ఐ థింక్ సినిమా పేరు రావట్లేదు, చాలా ఇష్టమైన సినిమా నాకు అది మర్చిపోయాను. సో అందులో కూడా ఏంటంటే దేవుడి సినిమా కాకపోయినా ఆ బాబా మీద సాంగ్ పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద సాంగ్ పెట్టడం అనేది నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది నాకు అయితే. ఓవరాల్గా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకే, మళ్ళీ మోహన్ బాబు గారి నుంచి మాత్రము ఓ అసెంబ్లీ రౌడీ, ఓ తర్వాత ఒక పెదరాయుడు, ఒక మేజర్ చంద్రకాంత్ అలాంటి సినిమాలు వస్తే మళ్ళీ మోహన్ బాబు గారికి అయితే